హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. ఖైదీ నెంబర్ 150తో గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన తర్వాత సినిమాగా చారిత్రాత్మక కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఇక ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంపై రూపొందుతున్న ఈ బయోపిక్ కోసం సుదీర్ఘకాలం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి. టాలీవుడ్ హిస్టరీలోనే 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్తో సహా నటీనటుల అందరికీ టెస్ట్ షూట్లను కూడా ఈ మధ్యనే పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇవాళ ఉదయం తొలి షాట్ పిక్చరైజేషన్ చేసేశారు. దీంతో సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఉదయం 7:30 గంటలకు చిరంజీవి, క్యారెక్టర్ ఆర్టిస్టు బ్రహ్మాజీలపై తొలి షాట్ చిత్రీకరణ మొదలుపెట్టారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన భారీ సెట్లో ఈ షాట్ చిత్రీకరణ జరిగింది. ఇక తొలి షెడ్యూల్ మొత్తం ఇక్కడే షూటింగ్ జరగబోతుంది. చిత్రంలో పలువురు నటీనటులతో పాటు ఇంగ్లీష్ యాక్టర్స్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. తొలి స్వాతంత్ర సమరానికి ముందు కాలం నాటి కథను పరుచూరి బ్రదర్స్ అందిస్తుండగా, దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనేక మార్పులు చేశాడు. ఇక సంగీత దర్శకుడి విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సౌత్ టాప్ బ్యూటీ నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి భారీ తారాగణంతో సైరా చిత్రం రూపొందబోతుంది. ఇక 2019 సంక్రాంతికి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేసి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. సో మొత్తానికి అభిమానులకు నిజంగా ఈరోజు పండగనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.